కార్తీక మాసం ముగియడంతో మాంసాహారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. నెల రోజులుగా చికెన్ మటన్లకు దూరంగా ఉన్న చాలా మంది ఇవాళ్టి నుంచి మళ్లీ తినడం మొదలు పెడతారు. దీనికి ఆదివారం కూడా కలిసి రావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ లోని కొన్ని షాపుల వద్ద క్యూలో నిల్చుని మరీ మాంసం కొనుగోలు చేస్తున్నారు జనం. లో నాన్ వెజ్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మాంసాహార దుకాణాల వద్ద జనం బారులు తీరిన వైనంపై మా ప్రతినిధి రాజు రిపోర్ట్. ఎవరైనా సరే మటన్ కానీ చికెన్ కానీ స్పెషల్ డిషెస్ తో కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే గత నెల మొత్తం కూడా కార్తీక మాసం కావడం, కార్తీక మాసం అయిపోతూనే ఆదివారం వచ్చింది. దాంతో మటన్ చికెన్లకు డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగింది. ప్రస్తుతం పంజగుట్లో ఉన్నటువంటి షాపు వద్ద మనం ఉన్నాము. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఏదైతే మటన్ కోసం కానీ చికెన్ కోసం కానీ జనం అంటే ఉదయం 4 గంటల నుంచే ఎదురు చూస్తున్నారు. ఎలాగూ కార్తీక మాసం అంటే నెల రోజుల పాటు మటన్ చికెన్ కాదు, కనీసం గుడ్డు కూడా తినకుండా ఆ నిష్ఠగా ఉన్నారు. కాబట్టి ఇక సండే వచ్చింది, ఖచ్చితంగా ఇక ఓపెనింగ్ చేయాలన్నట్టుగా జనం మాత్రం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చికెన్ షాపు, ఇటు మటన్ షాప్ పెద్ద ఎత్తున జనం మాత్రం చేరుకున్నారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా క్యూలలో నిలబడేటువంటి విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా సాగింది కార్తీక మాసం, ఆ తర్వాత ఈరోజు ఇక్కడ రష్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కార్తీక మాసం చాలా పూజలు పునస్కారాలతో చాలా చక్కగా జరిగింది. ఈ కార్తీక మాసం అయిపోవటం వలన ఇప్పుడు ఈ మటన్ షాపు, ఇది పంజాగుట్టులో ఫేమస్ మటన్ షాప్ ఇది. ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ద మటన్ విల్ బి వెరీ పర్ఫెక్ట్ ఇయర్, అందుకని ఇక్కడ ఈ మటన్ షాప్కి ఇంత డిమాండ్ ఉంటుంది. చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది ఇక్కడ. అదే కార్తీక మాసంలో కొంత ఇంతమంది తినే వాళ్ళు తగ్గిపోతారు. కార్తీక మాసంలో కంపల్సరిగా పూజలు పునస్కారాలు ఉంటాయి కాబట్టి ఇక ఎక్కువ మటన్ నాన్ వెజ్ అనేది కంప్లీట్ బంద్ అయిపోతుంది. ఇక దాని వలన ఇక ఈరోజు అందుట్లో సండే రావటం వలన సో ఎవ్రీబడీ విల్ బి వెరీ ఈగర్ టు ఈట్ నాన్ వెజ్. చూడొచ్చు తను స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఇంతకాలం మొత్తం కూడా కార్తీక మాసం, దాంతో ఎక్కువగా జనాలు ఎవరు కూడా అంటే ఆ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేదు, దాంతోనే ఈరోజు కొంత ఈ రష్ కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్తీక మాసంలో తర్వాత మొదలైంది కదా ఆదివారం, మీరు కార్తీక మాసం అంతా కూడా తినకుండా ఉన్నారు, ఈరోజు రష్ ఎలా ఉంది చికెన్ షాప్ కానీ మటన్ షాప్ కానీ? చాలా రష్ ఉంది సార్, అది చాలా రష్గా ఉంది. ఈ సండే రావడం వల్ల, కార్తీక మాసం సండే రావడం వల్ల వెళ్ళిపోవడం వల్ల చాలా ఇది రష్గా ఉంది. లైన్ చూడండి ఎంత లైన్ ఉందో. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు, ఎప్పుడు నిలబడ్డారు లైన్లో? 8:30 అయిందండి, 8 వచ్చినాము, ఇప్పుడు 9 అవుతాం, గంట సేపు లైన్లో ఉంది. చూడొచ్చు చాలా మంది ఉదయం నుంచే ఇక్కడ లైన్లలో నిలబడ్డామని చెప్తున్నటువంటి పరిస్థితి. కార్తీక మాసం తర్వాత ఈరోజే ఆదివారం రావడంతో కొంత ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనే ఆలోచనతో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినట్లుగా షాప్ వద్ద క్యూ లైన్లో కట్టి మరీ మటన్ కానీ లేదంటే చికెన్ తీసుకునేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోపక్క షాప్ అతను కూడా చాలా బిజీగా ఉన్నారు ఈరోజు కార్తీక మాసం తర్వాత ఫస్ట్ సండే కాబట్టి బిజినెస్ ఎలా ఉందో సేట్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కార్తీక మాసం నెలంతా కూడా సాగింది, ఈరోజు ఫస్ట్ సండే కార్తీక మాసం అయిపోతున్నాయి, ఎలా ఉంది ఈ ఎఫెక్ట్? ఒక్క నెల కార్తీక మాసం ఉండే నడవలు ఎవరు తిన్నలే. ఇలా నిన్న శనివారం కథ పోయింది, ఇలా ఆదివారం ఉంది, అందరు ఇలా తింటున్నారు అన్నమాట. నెల ఎవరు తినాలన్నమాట. రెగ్యులర్ డేస్ లో అమ్మేదానికి కార్తీక మాసానికి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఆ వేరియేషన్, ఎంత డిఫరెన్స్ ఉంది? ఇలా డైలీ అంటే తక్కువ ఉంటుంది, ఇలా నెల తినలేదు కదా, ఇలా చాలా ఓవర్ ఉంది. చాలా ఎంతవరకు మీరు అమ్మే అవకాశం? మేము డైలీ ఎట్లా అమ్ముతాం, దాంతో డబల్ ఉంది. రోజు అమ్మేదానికంటే కూడా ఈరోజు ఎక్కువ శాతంలో అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం కూడా అన్ని ప్రత్యేకంగా రెడీ చేసుకున్నటువంటి సేట్ను కూడా చూస్తున్నాం. వాళ్ళు అందుకు కావాల్సినటువంటి అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. చెప్పండి ఎలా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక ఈరోజు అంటే కార్తీక మాసం తర్వాత వచ్చినటువంటి ఈ ఆదివారాన్ని కాస్త మటన్ చికెన్లతో ఎంజాయ్ చేసేందుకు జనం మాత్రం సిద్ధమవుతున్నారు. దీంతో కార్తీక మాసం పూర్తవడంతో కాస్త నాన్ వెజ్కు డిమాండ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో రాజు, ఎన్టీవీ.